ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని వృద్ధాశ్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు హాజరయ్యి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి పుట్టినరోజు పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో 3 కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా బోధ్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 10,000కు పైగా మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా వారు రాష్ట్రానికి ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా, ఉద్యమ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రి ధనుడిగా చేస్తున్న సేవలు అనేకం. వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు తలమడ మండలంలోని సాయిలింగి గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మండల నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేశారు. ఈ సందర్భంగా మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు సంకల్పంతో 3 కోటి వృక్షార్చన సందర్భంగా ఏర్పడిన కార్యక్రమానికి 3 కోట్లు చెట్లు నాటే విధంగా వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా మేము కూడా మా మండలంలో, మా యొక్క నియోజకవర్గంలో మేము ఈరోజు ప్రతి మండలంలో 10,000 చెట్లు చొప్పున మరి నాటడానికి మరి సంకల్పించుకున్నాం. ఈరోజు బోత్లో కూడా 10,900 హైచిలుకు చెట్లను నాటాం. అట్లాగే నెడుగొండ మండలం పూర్తి చేశాం, ఇచ్చోడాలో చేశాం, మరియు సిరికొండ, అట్లాగే బజారాత్నూరు కావచ్చు, తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాలు, అన్ని మండలాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. వారి పేరు మీద జన్మదిన సందర్భంగా ఈ చెట్లు నాటినాం. ఈ చెట్లే దేశానికి అభివృద్ధికి మెట్లు కావాలని, మా యొక్క ప్రాంతం బాగుపడాలని, అభివృద్ధి చెందాలని, మరి 23% నుంచి ఇవాళ 30%